నా మెయిన్ ఎయిమ్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఈజ్ టు డిస్కస్ రిగార్డింగ్ దిస్ టాపిక్స్ విచ్ పీపుల్ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ టు డిస్కస్. ఏంటంటే జనరల్లీ ప్రెగ్నెన్సీలో ఏ చిన్నది జరిగినా కూడా పీపుల్ డోంట్ కమ్ అవుట్ అండ్ టాక్ ఓపెన్లీ. రిక్వెస్టెడ్ వీడియో ఫ్రమ్ మీ దట్ ఈస్ జెస్టేషనల్ డయాబెటిక్ డైట్ అండ్ నేను ఒక మీల్ ప్లాన్ కూడా పెడతాను లాస్ట్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ వెల్నెస్ అండ్ ఫన్. నేను మీ ప్రత్యూష. సో లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు ఐ సెడ్ ఐల్ బి డూయింగ్ మెనీ వీడియోస్ లైక్ వ్లాగ్మాస్ పార్ట్ ఫిట్ ఏదో చేస్తానని చెప్పాను, బట్ అస్సలు కుదరలేదు. ఎందుకంటే నాకు చాలా చాలా ఆఫీస్ వర్క్ చాలా బిజీ ఉన్నింది ఈసారి, అండ్ వీక్ డేస్ ఫిల్మ్ చేయడం ఎడిట్ చేయడం చాలా కష్టమైంది. నాకు అదర్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్. సో దానివల్ల ఐ కుడెంట్ డూ ఇట్, ఐఎమ్ సో సారీ. బట్ ఈరోజు ఐఎమ్ కమింగ్ బ్యాక్ విత్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఫ్రమ్ మీ, దట్ ఈస్ జెస్టేషనల్ డయాబెటిక్ డైట్. వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, ఇఫ్ యూ నాట్ క్లిక్ హియర్, ఆర్ లైక్ బటన్ కూడా కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. గంట డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ దట్ గంట, బికాస్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, ఇంకా మంచి టాపిక్స్ నేను తీసుకొస్తాను ఫ్యూచర్లో. చాలామంది నాకు నా ప్రీవియస్ జెస్టేషనల్ డయాబెటిక్ వీడియో గురించి చెప్పినప్పుడు, డిస్కస్ చేసినప్పుడు చాలామంది కమెంట్స్ పెట్టారు ఒక మీల్ ప్లాన్ షేర్ చేయండి, ఒక డైట్ ప్లాన్ షేర్ చేయండి అని. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు దాట్ నేను కొన్ని థింగ్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. నా లాస్ట్ వీడియో మీరు కనుక హౌ ఐ మేనేజ్ మై జెస్టేషనల్ డయాబెటిక్ చూడనట్టయితే నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అది ఇంగ్లీష్లో చేశాను, సో నేను ఐ జస్ట్ సమ్మరైజ్ వాట్ ఐ డిస్కస్డ్ ఇన్ దాట్ వీడియో. సో నా ప్రెగ్నెన్సీలో నాకు జెస్టేషనల్ డయాబెటిక్ అని నేను జెస్టేషనల్ డయాబెటిక్ వచ్చిందని నాకు 5th month తెలిసింది. సో యాజ్ ఎవ్రీబడి వుడ్ ఫీల్, నేను కూడా చాలా నర్వస్ ఫీల్ అయ్యాను, చాలా టెన్స్ ఫీల్ అయ్యాను, స్ట్రెస్ ఫీల్ అయ్యాను ఎందుకు ఇలా వచ్చిందని. బట్ మై డాక్టర్ వాజ్ అమేజింగ్. ఆయన చాలా బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు దట్ యు నో యూ కెన్ బి ద ఫిట్టెస్ట్ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద రూమ్, బట్ స్టిల్ యూ కెన్ బి ఎఫెక్టెడ్ విత్ జెస్టేషనల్ డయాబెటిక్. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ వాట్ యూ హ్యాడ్ డన్ ఆర్ హౌ యూ ఆర్, ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఇట్, ఇస్ జస్ట్ దట్ ఫ్యూ పీపుల్కి సమ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటిక్ ఉండడం మూలాన ఆర్ సమ్ అదర్ కాజెస్ మూలాన జెస్టేషనల్ డయాబెటిక్ అనేది వస్తుంది, అండ్ దాన్ని పర్సనల్గా తీసుకోకూడదు అని నా డాక్టర్ నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా ధైర్యం చెప్పారు. అప్పుడు నేను నా ప్రెగ్నెన్సీ టైంలో ఐ వాజ్ అట్ మై ఫిట్టెస్ట్ బెస్ట్ అనమాట. రెగ్యులర్ వర్కౌట్స్ చేసి హెల్తీ ఫుడ్, ఆల్మోస్ట్ హెల్తీ ఫుడ్ తింటూ రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ ఈవెన్ వెయిట్స్ కూడా లిఫ్ట్ చేసేదాన్ని, అంత మంచి వర్కౌట్స్ చేస్తూ ఉండేదాన్ని, బట్ స్టిల్ ఐ గాట్ ఎఫెక్టెడ్ విత్ ఇట్. సో ఇట్ హాస్ నథింగ్ టు డూ, ఫస్ట్ థింగ్ ఇస్ ఏంటంటే జనరల్లీ ప్రెగ్నెన్సీలో ఏ చిన్నది జరిగినా కూడా మదర్ ఏం తిన్నారు, మదర్ ఏం చేశారు అని అందరు ఫోకస్ అలా ఉంటుంది. మీలో కనుక ఎవరైనా జెస్టేషనల్ డయాబెటిక్ సఫర్ అవుతున్నా లేకపోతే మీకు ఎవరైనా తెలుసున్నా అలా జస్ట్ డోంట్ కేర్ అబౌట్ వాట్ ఎనీబడీ సేస్. ఎందుకంటే మనము ఏదన్నా కూడా మన పిల్లలకి ద బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తాము. సో అలాంటి టైంలో ఆల్రెడీ ఇలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో జెస్టేషనల్ డయాబెటిక్ లాంటిది బయటపడినప్పుడు అప్పుడు వచ్చి ఇంకా లైక్ మేబీ నువ్వు ఎక్కువ తిన్నావేమో, మేబీ నువ్వు కాస్త తిండి తగ్గించాలేమో, ఇలాంటి మాటలన్నీ వినడం అస్సలు ఎవరికి అంత మంచిది కాదు. సో జస్ట్ డోంట్ కేర్, ఎందుకంటే యూ నో ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ రీజన్ ఫర్ దట్ కాజ్, అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్. మెనీ పీపుల్ గెట్ జెస్టేషనల్ డయాబెటిక్ కానీ అదొక స్టిగ్మా లాగా కన్సిడర్ చేస్తారు. నాట్ మెనీ పీపుల్ విల్ కమ్ అవుట్ అండ్ టాక్ అండ్ సే ఎస్ నాకు జెస్టేషనల్ డయాబెటిక్ ఉన్నింది, నేను ఇలా చేశాను అలా చేశానని ఎవ్వరూ బయటకు వచ్చి ఎందుకు చెప్పుకోరు. ఇవే కాదు చాలా టాపిక్స్ ఉన్నాయి అలాంటివి దట్ పీపుల్ డోంట్ కమ్ అవుట్ అండ్ టాక్ ఓపెన్లీ ఆర్ ఏదో ఒక సీక్రెట్లా హుషిష్గా మాట్లాడతారు. ఐ వాంట్ టు నార్మలైజ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇలాంటి అన్కంఫర్టబుల్ టాపిక్స్ బయటకు తీసుకొచ్చి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. మెయిన్ థింగ్ ఏంటంటే మదర్స్ ఏమనుకుంటారు నాకు జెస్టేషనల్ డయాబెటిక్ ఉంది అని నేను చెప్పుకుంటే నేనేదో తక్కువ అయిపోతానో లేకపోతే నేనేదో చేశానో, సంథింగ్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ అనే దాంతో ఆలోచిస్తారు. ఆలోచించి దే ఫీల్ వెరీ యునో వెరీ గిల్టీ దట్ దే హ్యావ్ డన్ సంథింగ్ అనేసి. సో డోంట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ దాట్, అసలు మీ టెన్షన్ ఏం పడద్దండి. సెకండ్ థింగ్, జెస్టేషనల్ డయాబెటిక్ అనేది ఇట్స్ కంప్లీట్లీ మేనేజబుల్ ఎయిదర్ బై డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ బై మెడిసిన్. కొన్ని కేసెస్లో మనకి డైట్ అండ్ ఎక్సర్సైజ్తో బాగా వర్కౌట్ అయిపోతుంది, లైక్ నాది డైట్ అండ్ ఎక్సర్సైజ్తో ఫుల్ వర్కౌట్ అయింది, నాలాగా నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు కూడా అలా జరిగింది. బట్ దేర్ మైట్ బి సమ్ కేసెస్ మీరు కరెక్ట్గా తింటున్నా, కరెక్ట్గా వాక్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, స్టిల్ కొద్దిగా మెడిసినల్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది, అండ్ దట్ ఈస్ ఆల్సో ఓకే. అందుకే కదండి మెడిసిన్ ఉంది, ఇలా
if we are having some issue, there is medicine to treat for it. There are research that was carried out for this purpose. So there's nothing to feel guilty or chala mandi stress teeskuntaru. Oh, I don't want to take insulin. Nena medicine teeskogurdu and chala tension teeskuntaru. Please and the stress tension teeskoddandi. If at all you have to go ahead and take insulin or some kind of medication to manage gestational diabetic, it is good, well and good. Me doctor ki perfect ga ento anta telusu. So now coming back to food, elanti food teeskovali, ela undali diet ane dani gunchi maatladukundam. Na gestational diabetic vachinappudu naaku telisina couple of friends whom I know has gestational diabetic, vallaku adigaanu nenu like meer em tinnaru em chesarani. కానీ చాలామంది ఐఎమ్ ఎ వెజిటేరియన్, సో నాకు ఎగ్స్ కూడా తినేదాన్ని ఇంతకుముందు, కానీ ప్రెగ్నెన్సీలో అసలు ఎగ్స్ అంటే స్మెల్ కూడా పడేది కాదు. సో నాకు చాయిసెస్ చాలా లిమిట్ ఉండేవి. నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్కి అయితే, దే హ్యాడ్ దే కెన్ ఈట్ చికెన్ ఆర్ చికెన్ సలాడ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, వాళ్ళు గెట్ ఆన్ అయ్యారు. అండ్ నాకేంటంటే మన ఇండియన్ ఫుడ్ అలా తినాలి, దట్ ఈస్ మై కంఫర్ట్ ఫుడ్. ఒక సలాడ్ తినేసి అలా నేను ఎక్కువ సస్టైన్ కాలేను. సో అందువల్ల ఐ వాస్ థింకింగ్ ఆఫ్ సమ్ ఆప్షన్స్ వేర్ ఐ కెన్ హ్యావ్ నార్మల్ ఫుడ్ బట్ స్టిల్ యు నో అట్ ద సేమ్ టైమ్ ఐ డజంట్ ఎఫెక్ట్ మై బేబీ. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ మన ఇండియాలో కూడా జస్టిషల్ డయాబెటిక్ అనగానే రైస్ మానేయండి, చపాతి తినద్దండి, వాకింగ్ చేయండి అని చెప్తారు. కానీ ఏం తినాలి, ఎంత తినాలి, ఎలా చేయాలని ఎవ్వరు గైడ్ చేయరు. ఈ గైడెన్సే నేను చాలా మిస్ అయ్యాను ఇనిషియల్గా. అయితే నాకు లక్కీగా ఏంటంటే ఒక కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒకరు ఉన్నారు వేర్ దే హ్యాడ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ ద పాస్ట్ అండ్ దే టోల్డ్ మీ నథింగ్ టు వరీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ మేనేజబుల్, జస్ట్ చెక్ ఆన్ యువర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అని. నాకు నా డాక్టర్ దే రెఫర్డ్ మీ టు డైటీషియన్. సో డైటీషియన్ నాకు మీల్ ప్లాన్ అంతా ఇచ్చారనమాట, నాట్ ఎగ్జాక్ట్లీ మీల్ ప్లాన్, తను ఎలా తినాలి, ఎంత తినాలి, నా బాడీ ఎంత చేయగలుగుతుంది, ఎలా ఉండాలి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బేసికలీ మీకు జస్టిషియల్ డయాబెటిక్ వచ్చినప్పుడు వెన్ దే రెఫర్ టు ఒక రెఫర్ చేశారంటే ఒక డైటీషియన్కి, డోంట్ నెగ్లెక్ట్ ఇట్ అండ్ ప్లీజ్ కీప్ అప్ విత్ దట్ అపాయింట్మెంట్. బికాస్ చాలామంది ఏంటి సోది అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు అలా అనుకుంటారు, కానీ బట్ రియలీ దట్ అపాయింట్మెంట్ రియలీ హెల్ప్ మీ అ లాట్. వాళ్ళు మంచి గైడెన్స్ ఇస్తారు మీకు. నాకైతే మంచి ఫుడ్ లిస్ట్ ఇచ్చి దేంట్లో ఫుడ్ లేబుల్స్ ఎలా చదవాలి, ఎంత ఫుడ్ ఎలా తినాలి, ఇవన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఐ ఫాలోడ్ దాట్ రిలీజియస్లీ. సో ఐ రియలీ ఎంజాయ్డ్, నాకు స్మూత్ సెయిలింగ్ ప్రెగ్నెన్సీ అయిపోయింది దీని ఈ అన్నింటి వల్ల. బేసికలీ నాకు జస్టిషియల్ డయాబెటిక్ వచ్చినప్పుడు నాకు జస్ట్ ఒక ప్లాన్ వచ్చింది, లైక్ యూనో బ్రేక్ఫాస్ట్కి అండ్ డిన్నర్కి లంచ్కి 45 grams ఆఫ్ కార్బ్ తినాలి, స్నాక్స్కి 15 grams ఆఫ్ కార్బ్ తినాలి. సో షార్ట్ అమౌంట్ ఒకేసారి ఎక్కువ తినకుండా, సో దట్ ఇన్సులిన్ స్పైక్ కాకుండా, కొద్ది కొద్ది అమౌంట్స్ ఈక్వల్ ఇంటర్వెల్స్లో తింటే బాడీ ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ చేయకుండా నార్మల్గా ఉంటుంది అని ఇలాంటి గైడెన్స్ వాళ్ళు ఇచ్చారు నాకు, ఎలా లేబుల్స్ చదవాలి అని. సో నేను అప్పుడు ఇంటర్నెట్లో వచ్చి వెతికితే నాకు అసలు జస్టిషియల్ డయాబెటిక్కి ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ రిలేటెడ్ ఫుడ్ అస్సలు దొరకలేదు వెజిటేరియన్స్కి. ఏ వీడియోస్ చూసినా అన్నీ అమెరికన్స్వి వాళ్ళవే ఉన్నాయి, అందరూ ఏదో చికెన్ ఆర్ ఎగ్ అని ఇలా ఇక్కడ ఫుడ్ సలాడ్స్ అని అలా చూపించారు. కానీ ఏది ఇండియనైజ్ ఫుడ్ అని కానీ మన అన్నం తినచ్చా, కిన్వా తినచ్చా, చపాతీ తినచ్చా, ఇలాంటి గైడెన్స్ ఏది దొరకలేదు నాకు. రెసిపీస్ కూడా ఏవి ఎలా వర్కౌట్ అవుతాయి, కానీ నేను చాలా రీసెర్చ్ చేశాను, నాకు కొన్ని రెసిపీస్ అయితే దొరికాయి. ఆ లిస్ట్ నేను మీకు నాకు వెబ్ లింక్స్ ఉంటే నేను పెడతాను మీకు ఎక్కడన్నా. సో బేసికలీ ఏంటంటే నేను తిన్నదే మీకు వర్కౌట్ అవుతుందని లేదు, ఈచ్ బాడీ ఒక్కొక్క దానికి డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. కానీ అండర్లైన్ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాక్ వాక్ వాక్. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అసలు బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత మీరు జస్ట్ ఒక 30 to 45 minutes వాక్ చేశారంటే మీరు అసలు ఏమీ వరి అవ్వాల్సిన అవసరమే లేదు, కడుపు కట్టేసుకొని తినకుండా ఉండాల్సిన అవసరము లేదు. సో ఏదైనా సరే లిమిటెడ్ క్వాంటిటీలో మీకు ఇష్టమైన తిని అండ్ నడవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, మనం ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి అందరూ ఒక ఫ్రీ పాస్ వచ్చేసినట్లు ఏదంటే అది తినచ్చు, ఎంత అంటే అంత తినచ్చు, నౌ ఈట్ ఫర్ 2 people ఇలాంటివన్నీ చెప్తారు. సో డోంట్ డూ ఇట్. యాక్చువల్లీ నాకు డాక్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫస్ట్ ట్రైమిస్టర్ ఉన్నప్పుడు మనం నార్మల్గా ఎంత తింటామో అంతే తినాలి, సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు మేబీ 1 glass ఆఫ్ ఎక్స్ట్రా మిల్క్ తాగాలి, థర్డ్ ట్రైమిస్టర్లో మేబీ 2 glasses ఎక్స్ట్రా మిల్క్ అంతే, కానీ ఇంతకు మించి ఫుడ్ మనం ఏమీ ఎక్కువ తినాల్సిన అవసరం లేదు అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. సో మీరు ఎలా తినాలంటే
ఈట్ ద లిప్ మీకు ఎటువంటి ప్రిస్క్రైబ్డ్ ఇన్ని కార్బ్స్ తినాలి అని చెప్పుంటారో అన్ని కార్బ్స్ పెట్టుకొని హై ప్రోటీన్ డైట్ మెయింటైన్ చేయండి. ఎవ్రీ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఎవ్రీ మీల్లో నా ప్రోటీన్ కంటెంట్ నేను కనుక బాగా పెట్టుకున్నానంటే నా రిజల్ట్స్ కూడా టెస్ట్ చేసుకున్నాక చాలా బాగా వచ్చేది. సో ఫస్ట్ పాయింట్ హ్యావ్ గుడ్ ప్రోటీన్ విత్ ఎవ్రీ మీల్. వెజిటేరియన్స్ అయితే పన్నీర్, నాన్ ఫ్యాట్ గ్రీక్ యోగర్ట్, టోఫు ఇవి తినచ్చు. ఆర్ మన గింజలు, సుండలు అంటారు కదా, లైక్ గింజలు చెన్న అవన్నీ మనము ప్రసాదాలు ఇచ్చేవారు గుడిలో మనం ఉడకబెట్టుకొని దానికి సీజనింగ్ వేసుకొని తినేవాళ్ళం. సో దట్ ఈస్ అ గుడ్ ప్రోటీన్ సోర్స్. అలా పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ప్రీమియం ప్రోటీన్ షేక్స్ అని దొరుకుతాయి, మంచి మంచి ఫ్లేవర్స్ కాస్కోలో అలా దొరుకుతాయి. ఏదైనా సరే ప్రోటీన్ మనకి మంచివి దొరుకుతాయి. ఈవెన్ ఇండియాలో ఒజీవా ప్రోటీన్ చాలా బాగుంది, నేను పర్సనల్గా ట్రై చేస్తాను. సో అలాంటి ప్రోటీన్ పౌడర్స్ పెట్టుకోండి. సో ప్రోటీన్ అట్ ఎవ్రీ మీల్ ఖచ్చితంగా. అండ్ నిద్రపోయే ముందర బెడ్ టైమ్ స్నాక్ కూడా హై ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఏదైనా గ్రీక్ యోగర్ట్ తెచ్చుకొని దానిపైన స్ట్రాబెర్రీస్, బెర్రీస్ వేసుకొని కాస్త అలా ఏదైనా హనీ స్ప్రింకిల్ చేసుకొని తినడం, ఆర్ ఈ ప్రీమియం ప్రోటీన్ షేక్ తాగడం. ఇంకా ప్రోటీన్ ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి, అవి నేను కమెంట్ సెక్షన్లో పెడతాను, అవి తినడం అలాంటివి పెట్టుకోండి. సో మెయిన్ థింగ్, ఒక శాంపుల్ డైట్ ప్లాన్ కూడా పెడతాను నేను ఈ వీడియో ఎండ్లో, ఫర్ 1 వీక్ డైట్ ప్లాన్. మీరు అది ఫాలో అయ్యి అది చూసుకొని అలానే సిమిలర్గా మీరు క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మెయిన్లీ శాంపుల్ చెప్పాలంటే నేను ఎలా తినేదానంటే మార్నింగ్ నిద్ర లేయగానే టెస్ట్ చేసుకునేదాన్ని ఫాస్టింగ్ షుగర్స్. అది అయిన తర్వాత బ్రేక్ 5 soaked ఆల్మండ్స్ తినేదాన్ని, కొన్ని వాల్నట్స్ తినేదాన్ని. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ప్రోటీనే తాగేదాన్ని, ఎందుకంటే నా బ్రేక్ఫాస్ట్ అప్పుడు నేను వర్క్కి వెళ్ళేదాన్ని. ఐ హ్యావ్ టు గెట్ అప్ అట్ మార్నింగ్ 7 AM అండ్ బీ లైక్ ఐ హ్యావ్ టు బీ అట్ వర్క్ అట్ 7 AM అప్పుడు. సో నాకు ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ అంత సహించేది కాదు. సో ప్రోటీన్ షేక్ తాగేదాన్ని, దట్ వాస్ రియల్లీ గుడ్. అండ్ దెన్ మిడ్ మార్నింగ్ స్నాక్లో ఒక చిన్న ఫ్రూట్ దాంతో పాటు చీజ్ స్టిక్ తినేదాన్ని. అండ్ లంచ్కి నార్మల్ మనం ఏదైతే చేసుకుంటామో సాంబారు, కూర విత్ ఒక కప్పు కీన్వా కానీ, రైస్ కానీ. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ చపాతీ అంటే ఫుల్ వీట్తో చపాతీ కాకుండా కాస్త శనగపిండి, జవార్ పిండి, రాగి పిండి అన్ని పిండ్లు కలిపి ఒక చపాతీ అలా చేసుకునేదాన్ని. గ్రీక్ యోగర్ట్ ఖచ్చితంగా తినేదాన్ని, ఒక కప్ ఆఫ్ యోగర్ట్ ప్రోటీన్ కోసం. తిన్న వెంటనే వాక్కి వెళ్ళేదాన్ని, ఒక 40 మినిట్స్ వాక్ చేసి వచ్చేదాన్ని, తర్వాత టెస్ట్ చేసుకునేదాన్ని. సో ఒక ముద్ద ఫస్ట్లో నోట్లో పెట్టుకున్న 1 అవర్కి టెస్ట్ చేసుకోమని చెప్పేవాళ్ళు కాబట్టి ఫస్ట్ 10 మినిట్స్లో తినేసి నెక్స్ట్ ఒక 40 మినిట్స్ అలా వాక్కి వెళ్ళొచ్చి కరెక్ట్గా 1 అవర్ మార్క్కి టెస్ట్ చేసుకునేదాన్ని. సో వాస్ వెరీ సిన్సియర్ విత్ మై టెస్టింగ్, టైం ఫాలో అయ్యి ఆ టైంకి ఎవ్రీడే టెస్ట్ చేసుకునేదాన్ని అండ్ కరెక్ట్గా తినేదాన్ని, వాక్ చేసేదాన్ని. నైట్ ఇంటికి వచ్చాక కూడా అంతే, డిన్నర్ సేమ్ లంచ్ ఏం తిన్నానో అదే తినేదాన్ని. అండ్ మెయిన్ థింగ్ ఇస్ నేను నడిచేటప్పుడు ఐ యూస్ టు లిజన్ టు మంచి మంచి ఆడియో బుక్స్, ఫన్ నావెల్స్ అన్నీ ఉండేవి. నాకు తెలుగు నావెల్స్ చదవడం చాలా ఇష్టం. సో అవన్నీ దొరికాయి నాకు యూట్యూబ్లో, హాయిగా వింటూ నడిచేదాన్ని. ఆర్ పేరెంట్స్కి కాల్ చేసో, ఫ్రెండ్స్కి కాల్ చేసో మాట్లాడుకుంటూ నడిచేదాన్ని. ట్రస్ట్ మీ, అది బెస్ట్ టైం ఆఫ్ మై లైఫ్ అని నేను ఇప్పుడు ఫీల్ అవుతాను. అంత పర్సనల్ స్పేస్, పర్సనల్ టైం ఒకసారి కిడ్ వచ్చాక మళ్ళీ మనకు దొరకదు. సో ఇట్ వాజ్ ద బెస్ట్ టైం ఫర్ మీ ఇన్ మై లైఫ్ అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్. చాలా ఎంజాయ్ చేస్తాను నేను ప్రెగ్నెన్సీ అంతా. సో ఇలా బాగా నడిచేదాన్ని అండ్ ఐ వాజ్ వెరీ యాక్టివ్. ఈ నడక వల్ల నా వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ అయింది, బేబీ హెల్తీగా ఉన్నింది అండ్ ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఆల్సో. అండ్ నైట్ బెడ్ టైం పడుకున్న ముందర స్నాక్స్ తినేదాన్ని. కొన్ని నాకు ఫ్రూట్స్ ఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ బెడ్ టైంకి బ్రేక్ఫాస్ట్కి అవాయిడ్ చేయమన్నారు, కానీ నాకు ఏం ఇష్యూ కాలేదు. ఐ ట్రై టు డూ ఇట్. ఏదైనా గ్రీక్ యోగర్ట్ కానీ, ఐస్ క్రీమ్ కానీ అలా తినేదాన్ని బెడ్ టైం స్నాక్కి. ఒక్కొక్కసారి ఆ డిన్నర్కి తినేదే ఇంకొక కొంచెం ఎక్కువ పోర్షన్ తినేదాన్ని బెడ్ టైం స్నాక్లో కూడా. అండ్ కొన్ని క్రియేటివ్ డెజర్ట్స్ తయారు చేసుకున్నాను నేను, ఫ్రూట్ లాలీస్ అని, ఫ్రూట్ ఐస్ క్రీమ్స్. నేను సమ్మర్ ప్రెగ్నెంట్, సో వేడికి తట్టుకోవడానికి అవన్నీ చేసుకునేదాన్ని. ఇంకా స్ట్రాబెర్రీస్, బెర్రీస్, బనానా ఇవన్నీ కట్ చేసి దానిపైన చాప్ చేసిన ఆల్మండ్స్, వాల్నట్స్ అన్నీ వేసుకొని విప్డ్ క్రీమ్ ఏదైతే మనకు దొరుకుతుందో విప్డ్ క్రీమ్ దానిపైన, విప్డ్ క్రీమ్ ఇంకా చాలా తక్కువ కార్బ్స్ ఉంటాయి, లైక్ 1 carb ఆర్ 0 carb ఉంటుంది అనమాట. అది చాలా మందికి మిస్కన్సెప్షన్, విప్డ్ క్రీమ్ అంటే ఎక్కువ కార్బ్ ఉంటుందేమో అని. సో ఒక విప్ క్రీమ్ ఇట్లా బాగా దానిపైన స్కూప్ వేసుకొని తినేదాన్ని, చాలా యమ్మీగా ఉండేది. సో దోశలు, ఇడ్లీలు అన్నీ లైక్ ఐ యూస్ టు ఈట్. సో నేను ఒక మీల్ ప్లాన్ పెడతాను సో దట్ యూ విల్ గెట్ అ ఐడియా ఎలా తినాలి అనేది.
and don't take it personally or take it your heart. It is just a condition and you can manage it. నా ఫ్రెండ్స్కి చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను, లైక్ యూనో జెస్టేషనల్ డయాబెటిక్ వస్తే మీ ప్రెగ్నెన్సీలో ఏం వరీ అవ్వద్దండి, ఏది మీకు వర్క్, ఇట్ ఇస్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఒక ఫస్ట్ 2 వీక్స్ ఏది తింటే మనకి బాడీకి పడుతుందా ఏది పడదా అనేది అది ఒకసారి ఫిగర్ అవుట్ అయిపోయిందంటే ఇట్స్ జస్ట్ ఎ కేక్ వాక్. జస్ట్ బీ సిన్సియర్ విత్ యువర్ రీడింగ్స్ అండ్ ఫుడ్ ఇంటేక్. తక్కువ క్వాంటిటీలో బ్రేక్స్ ఒకేసారి మీకు తినాలనిపిస్తే తక్కువ క్వాంటిటీ. నేను బిర్యానీ కూడా తిన్నానండి, లైక్ పన్నీర్ బిర్యానీ అలా తిన్నాను. నాకు బిర్యానీ చాలా క్రేవింగ్ ఉండేది ప్రెగ్నెన్సీలో. ఒకేసారి అంత తినకుండా సపోజ్ ఇఫ్ ఐ టేక్ గెట్ 1 బిర్యానీ 4 పోర్షన్స్ చేసుకొని ఒక పోర్షన్ లంచ్కి ఒక పోర్షన్ డిన్నర్కి తినేదాన్ని, ఆర్ మేబీ ఈవినింగ్ స్నాక్కి తినేదాన్ని. అలా ఒక సపోజ్ ఇన్ కేస్ నేను ఒక ఎక్కువ కొంచెం ఎక్కువ తినేసానంటే ఎక్కువ వాక్ చేసేదాన్ని అంతే. ఎక్కువ తింటే ఎక్కువ వాక్ చేస్తే నాకు కాంపెన్సేట్ అయిపోయేది, నెంబర్స్ పైన ఎక్కువ చూపించేది కాదు. ఖచ్చితంగా ప్రోటీన్, ఒక కూర ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసేదాన్ని. అది ఎంత మంచి హెల్తీ హ్యాబిట్ నాకు సెట్ చేసిందంటే నా పోస్ట్ ప్రెగ్నెన్సీ, నా డెలివరీ అండ్ ప్రెగ్నెన్సీ నేను నా హస్బెండ్ అలోన్గా మేనేజ్ చేసాం. నాకు సీ సెక్షన్ అయింది అండ్ అయినా కూడా ఎవ్రీథింగ్ వీ మేనేజ్డ్ అలోన్. ఇంకొక వీడియోలో ఐ విల్ షేర్ మై డెలివరీ స్టోరీ అండ్ హౌ వీ మేనేజ్డ్ వితౌట్ ఎనీ హెల్ప్ అనేది. కానీ నా పోస్ట్ రికవరీలో కానీ వెయిట్ లాస్లో కానీ ఈ హెల్తీ సెటప్ అనేది చాలా హెల్ప్ అయింది. సో మీకు కూడా అది చాలా హెల్ప్ అవుతుంది. టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో తీసుకోండి. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్, దట్ డోంట్ వరీ, అదేమి యూ కండిషన్ నాకు ఇలా వచ్చిందని ఏం వరీ అవ్వద్దండి. ఇట్స్ జస్ట్ టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్, యూ కెన్ డూ ఇట్. జస్ట్ ఎన్ష్యూర్ దట్ యు వాక్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. ఎంత అంటే అంత నేను గుద్ది చెప్పాలి, గుద్ది చెప్తారంటారు కదా, అలా చెప్తున్నాను. వాక్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ అండ్ ఈట్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అండ్ డోంట్ డిప్రైవ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ నేను ఒక మీల్ ప్లాన్ కూడా పెడతాను లాస్ట్లో, ఈ మీల్ ప్లాన్ చూసి దెన్ యూ డిసైడ్. సో ఇది శాంపుల్ మీల్ ప్లాన్, స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఈ మీల్ ప్లాన్ని. సో బేసికలీ ఎవ్రీ మీల్లో వీఆర్ హ్యావింగ్ ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బ్స్ యాజ్ పర్ ద గివెన్ ఇన్స్ట్రక్షన్స్. ఇది వీక్లీ మీల్ ప్లాన్, మండే టు సండే ఫర్ ఆల్ ది స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీని ప్రకారం ఫాలో అవ్వండి. ఈచ్ బాడీ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది ఫర్ ఎవ్రీ థింగ్ వి ఈట్. సో మీకు ఏది సూట్ అవుతుందో, సూట్ కాదు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో తెలుసుకోండి. మెయిన్ ఏ మీ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఈజ్ టు డిస్కస్ రిగార్డింగ్ దిస్ టాపిక్స్ విచ్ పీపుల్ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ టు డిస్కస్, ఆర్ యూనో ఒక దే డోంట్ ఒక క్లోజ్ డోర్స్ వెనకాల డిస్కస్ చేయాలి అనుకునే టాపిక్స్ డిస్కస్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ వీ మీట్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్, టేక్ కేర్, టాటా.